రాజు అనే పిచ్చుక తను నివసించే అడవిలో వరదలు రావటం వల్ల వాళ్ళ ఇల్లులన్నీ ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. తాషు తల్లిదండ్రులు ఆ వరదల్లో కొట్టుకుపోవటం వల్ల తాషు ఒంటరిగా మారిపోయింది. తాషు ఒకటే అడవికి దూరంగా ప్రయాణిస్తూ చివరికి ఒక అడవికి చేరుకుంది. అడవిలో కొన్ని పక్షుల దగ్గరికి వెళ్లి తాషు పిచ్చుక, నేను చాలా దూరం నుండి వచ్చాను. మా అడవిలో వరదలు రావటం వల్ల మా ఇల్లు అందులో కొట్టుకుపోయింది. నా తల్లిదండ్రులు కూడా చనిపోయారు. మీ దగ్గర ఏదైనా పనుంటే ఇస్తారా? ఆకలిగా ఉంది, 2 రోజులు అవుతుంది తినక. అలాగే తినడానికి కూడా ఏదైనా ఇస్తారా అని తాషు ఒక గ్రద్దను అడిగింది. అప్పుడు ఆ గ్రద్ద, ఏంటి, ఎవరో ఏంటో తెలియకుండా నీకు నేను పనివ్వాలా? పైగా తినడానికి కూడా ఏమైనా ఇవ్వాలా? మాకేమైనా నీలాంటి వాళ్ళకి పెట్టడానికి డబ్బులు పుణ్యానికి వస్తున్నాయా? లేదంటే ఇవి సత్రం అనుకున్నావా? వెళ్ళు ముందు ఇక్కడ నుండి అని అక్కడి నుండి ఆ పిచ్చుకని వెళ్ళగొట్టింది. పిచ్చుక అలా తనకి కనిపించిన పక్షి దగ్గరికి వెళ్లి పని గురించి ఆకలి గురించి అడుగుతుంది. కాని ఏ పక్షి కూడా తనని పట్టించుకోవట్లేదు. పిచ్చుక ఆ రోజంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంది. అప్పుడు ఒక చిలుక బకెట్ నీళ్లు తీసుకొచ్చి పిచ్చుక పైన పోసింది. వెంటనే ఆ తాషు పిచ్చుక కంగారుగా లేచి చూడగా, ఎవరు నువ్వు? నా చోట పడుకున్నావు, నీకెంత ధైర్యం? అయినా నిన్ను ఈ అడవిలో ఎప్పుడూ చూడలేదు. నేను వేరే అడవి నుండి ఇక్కడికి వచ్చాను అంటూ తన కథంతా చెప్పింది ఆ పిచ్చుక. అప్పుడు చిలుక, నీకెన్ని కష్టాలుంటే నాకెందుకు? నా చోట ఎందుకు పడుకున్నావు? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని పిచ్చుకని బెదిరించింది చిలుక. అలా తాషు పిచ్చుక ఎక్కడికి వెళ్లినా అందరూ ఆ పిచ్చుకని అక్కడి నుండి వెళ్ళగొడుతున్నారు. ఇదంతా ఒక కాకి పిచ్చుకని అనుసరిస్తూ చూస్తోంది. ఈ అడవిలో ఎవరికి కూడా కొంచెం మానవత్వం లేదు అని బాధపడుతూ ఆ చోట రాత్రంతా చలిలో వణుకుతూ పడుకుంది పిచ్చుక. ఆ తెల్లవారి రోజు తాషు పిచ్చుక లేచి, అయినా ఇలా అందరినీ పని అడగడానికి ముందు నాకు ఉండడానికి ఒక నివాసం కావాలి అనుకుంది. పిచ్చుక తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వాళ్ళు అందరికీ చక్కని ఇల్లులు కడుతూ ఉండేవాళ్ళు. అదే వాళ్ళ జీవనాధారం. దానివల్ల తాషు పిచ్చుకకి కూడా ఇల్లు కట్టడంలో నైపుణ్యం ఉంది. తను అడవిలో దొరికే కొన్ని చెక్కల్ని తీసుకొచ్చి చక్కని ఇల్లు కట్టడం మొదలెట్టింది. అలా కొన్ని రోజులు కష్టపడి ఇల్లు కట్టిన తరువాత అది చూసి ఆ అడవిలోని పక్షులు తాషు పిచ్చుక దగ్గరికి వచ్చి, ఏ పిచ్చుక, ఏం చేస్తున్నావు ఇక్కడ? తలదాచుకొని ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకుంటున్నానండి అని చెప్పింది పిచ్చుక. అప్పుడు గ్రద్ద, ఎవరిని అడిగి ఇల్లు కడుతున్నావు? ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఎవరినైనా అడగాలండి. అవును, మమ్మల్ని అడగాలి. ఈ ఊళ్ళో ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఉండాలంటే మమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. అయ్యో నన్ను క్షమించండి, నాకు తెలీదు. ఇక నుండి ఏం చెయ్యాలన్నా మిమ్మల్ని అడిగే చేస్తాను. ఏంటి, ఇక నుండి అడుగుతావా? ఆయన నువ్వు ఇక్కడ ఉండడానికి ఎవరు ఒప్పుకున్నారు? వెంటనే నీ పని మధ్యలో మానేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అంది గ్రద్ద. అప్పుడు తాషు పిచ్చుక, అయ్యా ఉన్నట్టుండి మీరు ఇక్కడ నుండి వెళ్ళమంటే ఎలాగండి? ఇల్లు కూడా కట్టడం అయిపోవచ్చింది అని బ్రతిమాలుతూ ఉంది. అయినా కూడా పక్షులు ఒప్పుకోకుండా, ఇల్లేమైనా మమ్మల్ని అడిగి కట్టవయ్యండి అని పక్షులన్నీ వెళ్లి తాషు పిచ్చుక కట్టిన ఇల్లును మొత్తం కూల్చివేస్తున్నాయి. పిచ్చుక ఎంత బ్రతిమాలినా ఆ పక్షులు పిచ్చుక మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇల్లు మొత్తం కూల్చేశాయి. దాంతో తాషు పిచ్చుక బాధగా ఒక చోట కూర్చొని ఉంది. ఇదంతా చూస్తున్న కాకి తాషు దగ్గరికి వెళ్లి, పిచ్చుక, నిన్ను నేను నువ్వు ఈ అడవికి వచ్చిన రోజు నుండి చూస్తున్నాను. ఈ అడవిలో నాకు కూడా ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఇక నుండి కొద్ది దూరంలో చిన్న ప్రదేశం ఉంది. ఈ అడవిలోని పక్షులకు ఆ ప్రదేశానికి ఎటువంటి సంబంధము లేదు. అక్కడ నువ్వు ఇల్లు నిర్మించవచ్చు అని కాకి తన గురించి మొత్తం చెప్పి ఆ ప్రదేశానికి పిచ్చుకని తీసుకెళ్ళింది. ఆ ప్రదేశాన్ని చూసిన పిచ్చుక, కాకి, ఈ ప్రదేశం చాలా బాగుంది. ఇక్కడ చక్కని ఇల్లు కట్టొచ్చు. ఈ అడవిలోనే లేనటువంటి మంచి ఇల్లుని నేను నిర్మిస్తాను. అయితే నేను కూడా ఆ నిర్మాణానికి సాయం చేస్తాను అంది కాకి. ఆ రోజు నుండి ఇల్లు నిర్మించడానికి పనులు చేయటం మొదలెట్టారు వాళ్ళిద్దరు. కొన్ని రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తయిపోయింది. ఆ ఇంటిపై కొంచెం మట్టి పోసి ఆ మట్టిపై కొంచెం గింజలు చల్లింది పిచ్చుక. అది చూసిన కాకి, ఏంటి పిచ్చుక, ఏం చేస్తున్నావు? ఆ మట్టి గింజలు ఎందుకు ఇల్లుపై చల్లావు?
అని అడిగింది. అప్పుడు పిచ్చుక, ఏం లేదు కాకి, కొన్ని రోజుల తర్వాత ఈ గింజలు మొలకెత్తి అందమైన తీగల్లాగా మన ఇల్లంతా పాకి మనకి కావలసిన కూరగాయల్ని కూడా అందిస్తుంది అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత పిచ్చుక చెప్పినట్టే అందమైన తీగలు వచ్చి వాటికి కూరగాయలు కాస్తూ ఉన్నాయి. వాటి మధ్యలో ఆ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడు కాకి, పిచ్చుక, నువ్వు చెప్పినట్టే ఆ తీగల వల్ల ఈ ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది అని చెప్పింది. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఆ పక్క అడవిలోని పక్షులు ఆ అందమైన ఇల్లు చూసి తమకి కూడా అలాంటి ఇల్లు కావాలని పిచ్చుకని అడిగాయి. దానికి పిచ్చుక కూడా ఒప్పుకుంది. అప్పటి నుండి పిచ్చుక కాకి అడవిలోని పక్షులలో ఒక భాగమయ్యాయి. దాక్షాయణి అనే అడవిలో ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉన్నాయి. ఆ అడవిలో ఉన్న పావురం, కాకి ఆ రెండూ మంచి స్నేహితులు. వాటి స్నేహాన్ని చూసి మిగిలిన పక్షులన్నీ చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉండేవి. స్నేహమంటే ఆ పావురం కాకిని చూసి నేర్చుకోవాలరా. ఆ రెండు ఎప్పుడు కూడా ఒకదాని విడిచి ఒకటి ఉండనే లేదు. అవును, అసలు ఒకరి మీద ఇంకొకరు ఒక్క మాట కూడా పాడనివారు. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే నాకలా ఎవరు స్నేహితులు లేరే అని వాటిపై కుళ్ళొస్తుంది అని అనుకుంటూ అడవిలోని పక్షులన్నీ వాటి స్నేహం గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండేవి. ఇంకోవైపు పావురం, కాకి కలిసి మొక్కజొన్న పంట వేశాయి. ఆ పంటని అవి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాయి. అమ్మయ్యా, ఇంకొన్ని రోజులు గనక మనం ఎదురు చూస్తే ఈ పంట మన చేతికొస్తుంది. దాంతో ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం అంతా తీరిపోయినట్టే అని ఎంతో సంతోషంగా కాకితో చెప్తూ ఉంది పావురం. అప్పుడు కాకి, అవును, ఈ పంట కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని పక్షుల నుండి మనం దీన్ని కాపాడుకున్నాం. అన్ని పక్షులకు మన పంట మీద ఎప్పుడూ కన్ను. అవునవును, అందుకే ఇంకొన్ని రోజులు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ తరువాత మరుసటి రోజు ఎప్పటిలాగే పావురం, కాకి కలిసి మొక్కజొన్న పంట దగ్గరికి వచ్చాయి. పావురం ఆ పంటని పరిశీలించి చూడగా ఆ పంటలో అక్కడక్కడా కొన్ని మొక్కజొన్న కంకులు ఎవరో కోసేసినట్టుగా అనిపించింది. అక్కడ చూసావా కాకి, నిన్న రాత్రి ఎవరో మన పంట దగ్గరికి వచ్చి కొన్ని మొక్కజొన్న కంకులు కోసుకెళ్లారు. అవును, నాకు నిన్ననే ఇలాంటి సందేహం కలిగింది, కానీ అంత ధైర్యం ఎవరు చెయ్యరనుకున్నాను. మనం ఇలాగే వదిలేస్తే ఇంకొన్ని రోజుల్లో మనకి ఒక్క మొక్కజొన్న కూడా దొరకదు. మరి ఏం చేద్దాం? ఈ రోజు నుండి రాత్రి సమయంలో మనలో ఎవరైనా ఒకరు ఈ పంటకి కాపలాగా ఇక్కడే పడుకోవాలి. ఆ, ఈ ఆలోచన బాగుంది. అయితే ఈ రోజు రాత్రి నేను పడుకుంటాను, రేపు నువ్వు పడుకో అంది కాకి. అందుకు పావురం కూడా సరే అని ఒప్పుకుంది. ఆ రోజు రాత్రి కాకి ఆ మొక్కజొన్న పంటకి కాపలాగా ఉంది. ఉదయాన్నే పావురం వచ్చి చూడగా ఒక్క మొక్కజొన్న కంకి కూడా పోలేదు. అది చూసిన పావురం, చూసావా, మనం కాపలా ఉంటే ఎవరు కూడా మన పంటలో దొంగతనం చేసే ధైర్యం చెయ్యరు. అవును, ఈ రోజు రాత్రి నువ్వు కాపలాగా ఉండు అని పావురానికి చెప్పింది కాకి. అందుకు పావురం కూడా సరే అని ఒప్పుకుంది. ఆ రోజు రాత్రి పావురం కాపలాగా ఉంది. ఉదయాన్నే కాకి వచ్చి చూడగా పావురం పడుకుని ఉంది. కాకి వచ్చి పావురాన్ని నిద్రలేపగా, రాత్రి కాపలాగా ఉండడం అంటే ఇలా నిద్రపోవడం కాదు. అటు చూసావా, ఇంకా కొన్ని మొక్కజొన్న కంకులు ఎవరో కోసుకెళ్లారు. అయ్యో లేదు, నేను రాత్రంతా మెలకువతోనే ఉన్నాను అంటూ చెప్పింది పావురం. కానీ కాకి మాత్రం పావురం చెప్పింది అస్సలు నమ్మలేదు. మళ్లీ ఆ రోజు రాత్రి కాకి కాపలాగా ఉంది. కాకి కాపలాగా ఉన్నప్పుడు ఒక్క మొక్కజొన్న కూడా దొంగతనం జరగట్లేదు. కానీ పావురం ఉన్నప్పుడు మాత్రం దొంగతనం జరుగుతూ ఉంది. దానివల్ల కాకి ఎప్పుడూ పావురాన్ని తిడుతూ తన వల్లే పంట అంతా దొంగతనమవుతుందని అంటూ ఉండేది. కాకి మాటలకి పావురం చాలా బాధపడుతుండేది. ఒకరోజు ఒక చిలుక పావురం దగ్గరికి వచ్చి, పావురం, నేను నీకొక విషయం చెప్దామని 2 రోజుల నుండి అనుకుంటున్నాను, కానీ అది చెప్పిన తరువాత నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావని చెప్పలేదు. అలానే చూస్తూ ఉండలేక చెప్పడానికి వచ్చాను. నేనేమీ అనుకోను, ఏమీ అనను. నువ్వు చెప్పాలనుకున్నదేంటో చెప్పు చిలుక అంది పావురం. అప్పుడు చిలుక, నీ మొక్కజొన్న పంటలో రోజు కొన్ని మొక్కజొన్న కంకులు ఎవరో కోసుకెళ్ళిపోతున్నారు కదా. ఆ, అవును, నీకెలా తెలుసు? ఆ దొంగల్ని నువ్వు చూసావా? ఆ, చూశాను, కానీ అదెవరో చెప్తే నువ్వు నమ్మవు. ఎవరో చెప్పు ముందు. నీ పంటలో దొంగతనం చేసేది ఎవరూ కాదు, నీ ప్రాణ స్నేహితురాలైన కాకి.
అంటూ చెప్పింది చిలుక. అప్పుడు పావురం చిలుక మాటలకి కోపంగా, ఏం చెప్తున్నా చిలుక, నువ్వు నా స్నేహితురాలైన కాకి అలాంటిది కాదు. నువ్వు చీకట్లో ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నువ్వు నమ్మవని నాకు తెలుసు పావురం, కానీ నా కళ్ళతో నేను చూశాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడంటారుగా, నేను చూసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది చిలుక. చిలుక మాటలకి పావురం ఆలోచనలో పడిపోయింది. చిలుక చెప్పింది నిజమేనా, లేక మా మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టడం కోసం ఇలా చెప్తుందా అని అనుకుంది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు రాత్రి కాపలాగా నేనే పడుకుంటానని కాకికి చెప్పి పంట దగ్గరికి వెళ్ళిపోయింది పావురం. ఆ మరుసటి రోజు కాకి పంట దగ్గరికొచ్చి చూడగా మళ్ళీ కొన్ని మొక్కజొన్నలు కనిపించడం లేదు. అప్పుడు కాకి, అరే మళ్ళీ పడుకున్నావా, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు అని మళ్ళీ తిడుతూ ఉంది. అప్పుడు పావురం, అవును ఇన్నాళ్ళు నిన్ను నమ్మినందుకు నాకు ఇలా జరగాల్సిందే అంది పావురం. అప్పుడు కాకి, ఏమైంది అలా అంటున్నావు, ఇంకా నటించకు నువ్వు. నిన్న రాత్రి మొక్కజొన్నలన్నింటికీ ఈ సిరా రంగుని పూశాను. ఎవరు ఆ మొక్కజొన్నల్ని కోస్తే వాళ్లకు ఆ రంగు అంటుకుని సూర్యకిరణాలు పడగానే ఒళ్లంతా ఎరుపు రంగులోకి మారుద్ది. ఇప్పుడు నీ రంగు మొత్తం ఎరుపు రంగులో ఉంది అంటూ చెప్పింది. అప్పుడు కాకి తన ఒళ్ళు చూసుకోగా కాకి రంగు మొత్తం ఎరుపు రంగులో ఉంది. నన్ను క్షమించు పావురమా, డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలా చేశాను అని వేడుకుంది. అప్పుడు పావురం, నీకు డబ్బు కావాలంటే నన్ను అడిగితే ఈ పంట మొత్తం నీకే ఇచ్చేదాన్ని, కానీ మన స్నేహాన్ని అడ్డుపెట్టి నువ్వు నన్ను మోసం చేశావు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక మంచి స్నేహితుణ్ణి మోసం చేసినందుకు ఆ అడవిలోని పక్షులన్నీ కాకిని ఆ అడవి నుండి వెళ్లగొట్టాయి.